హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో జే బ్రాండ్లకు చెక్. బీర్లలో పాపులర్ బ్రాండ్ అయిన కింగ్ ఫిషర్ మద్యం డిపోలకు చేరుతోంది. దీనికి సంబంధించిన చాలా వీడియోలు కూడా ఇంతకు ముందు కూడా చూసాం మనం, వైరల్ అయ్యాయి. జగన్ ప్రభుత్వంలో కనుమరుగైపోయిన ప్రముఖ కంపెనీల మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోకి తిరిగి వచ్చేస్తున్నాయట. కమిషన్ల కోసం ఇంతకాలం తొక్కిపెట్టిన బ్రాండ్ల కంపెనీలకు ఇప్పుడు విముక్తి లభించినట్లయింది. ఎన్నికల ఫలితాలు వెంటనే పాత విధానాన్ని పక్కన పెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు నిబంధనల ప్రకారం ఆర్డర్లు ఇస్తున్నారట. ఫలితంగా ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్లకు చెక్ పడనుంది. జే బ్రాండ్ అంటే మనందరికి తెలిసిందే, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు జే బ్రాండ్ ఎక్కువగా నడిచింది. తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయట. ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకే కప్పం కడుతోందన్న బ్రాండ్ కనుమరుగు. ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్లు. వైసీపీ ప్రభుత్వంలో ఇదే కింగ్ ఫిషర్ కంపెనీ తమకు వ్యాపారమే వద్దంటూ రాష్ట్రంలో ఉన్న బ్రూవరీని మూసేసుకుని వెళ్లిపోయింది. ఆ కంపెనీకి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో బ్రూవరీ ఉంది. జగన్ ప్రభుత్వంలోని పెద్దలు అన్ని కంపెనీల తరహాలోనే కేసుకు 150 రూపాయల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తమ కంపెనీ రూల్స్ కు విరుద్ధమని, తమ వ్యాపారం జాతీయ స్థాయిలో ఉందని, ఇలాంటివి తాము ప్రోత్సహించేది లేదని కింగ్ ఫిషర్ తేల్చి చెప్పిందట. ఎంత పెద్ద కంపెనీ అయినా తమకు ఒకటేనని అప్పట్లో అధికారులు చెప్పారట. దీంతో తాము ఉపాధి కోల్పోయామని స్థానిక ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో పాటు లిక్కర్, ఇతర బీర్ కంపెనీలు కూడా కనిపించకుండా పోయాయి ఆనాటి జగన్ ప్రభుత్వంలో. కొంతకాలం మ్యాన్షన్ హౌస్ ఆపేశారు. బ్లెండర్స్ ఫ్రైడ్, రాయల్ స్టాగ్ వంటి కంపెనీలు అడ్రస్ లేకుండా పోయాయి. దీనిపై వినియోగదారుల్లో చాలా వ్యతిరేకత వచ్చిందట. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై జగన్ ప్రభుత్వం వింత సమాధానాలు ఇచ్చిందట. ఆ బ్రాండ్లను వినియోగదారులు అడగట్లేదని, అందుకే ఆర్డర్ ఇవ్వట్లేదని వివరణ ఇచ్చింది. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఆ బ్రాండ్లను వినియోగదారులు అడిగిన షాపుల్లో కావాలనే అమ్మలేదట. ఇలా ఇష్టారాజ్యంగా బ్రాండ్లు మాయం చేసిన జగన్ ప్రభుత్వం చివరిలో కొంత మార్పులు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆపేసిన బ్రాండ్ల యాజమాన్యాలతో మాట్లాడి కొన్నిటిని వెనక్కి తీసుకొచ్చింది. అయితే ఆర్డర్లు మాత్రం తక్కువే ఇచ్చింది. కాగా ఇప్పుడు రూల్ ప్రకారం అందరికీ సమానంగా ఆర్డర్లు ఇస్తారట చంద్రబాబు ప్రభుత్వంలో. ఆయా కంపెనీల కెపాసిటీ, మార్కెట్ లో వాటికున్న డిమాండ్ ఆధారంగా బ్రాండ్లు తీసుకువస్తానంటోంది ఇప్పటి ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బీరన్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరన్ టీవీ.